మెదక్ జిల్లా చైగుంట మండలంలోని ఉల్లుతిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ సీనియర్ జర్నలిస్ట్ గత మార్చి 19వ తేదీన బైక్ అదుపుతప్పి కింద పడి కాలు విరిగి మంచాన పడ్డారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న ఏబీ న్యూస్ ఛానల్ సీఈఓ బ్రహ్మం కుటుంబాన్ని పరామర్శించి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా టీవీ 5 విలేకరి మనోజ్ కుమార్ మరణం పట్ల విచారణ వ్యక్తం చేసి మనోజ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల విలేకరులు, నియోజకవర్గ విలేకరులు, జిల్లా స్టాఫర్లు పాల్గొన్నారు. మార్చి 19 తారీఖు నాడు నర్సింగ్ మండల కేంద్రంలోని కోఆపరేట్ చైర్మన్ పదవి స్వీకారానికి వెళ్ళి వస్తుండగా అనుకోకుండా బండి స్కిట్ అయి పడిపోవడం జరిగింది. అడవి ప్రాంతంలో నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది. 3 నెలల నుంచి కూడా ఎవరు కానీ మమ్మల్ని పరామర్శించేందుకు రావట్లేదు. మరి ఆ మధ్యలో కరోనా రావడం వల్ల హాస్పిటల్ తిరిగితే కూడా మాకు ఇబ్బందులు ఎదురైంది. అందుమూలంగా జర్నలిస్టులకి ఎన్ని జరిగినా కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఉన్న పరిస్థితుల్లో దీన్ని మనం చాలా తీవ్రంగా తీసుకోవాలి. విషయం దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే అన్ని యూనియన్లు ఉన్నాయి కానీ సపోర్టెడ్ లేదు. ఒక జర్నలిస్ట్కి ఒక దెబ్బ తగిలితే పట్టించుకుంటే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మనం దానికి ఇప్పుడు ఆయనకి జర్నలిస్ట్గా పనిచేస్తేనే గడిచే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఆయన గడవాలంటే మనం ఏం చేయాలి, కంపెనీ యజమాని గుర్తించాలి. కంపెనీ గుర్తించట్లేదు, ఈ పక్క జర్నలిస్ట్గా తిరగట్లేదు, మరి ఆయన గడిచే కుటుంబం జరిగేది ఎట్లా? దాన్ని మనం గుర్తించి ఇవాళ మనం హైదరాబాద్ చేయడం జరిగింది. ఆయనకి మనం ఒక కుటుంబం జరిగే పద్ధతిగా ఏం చేయాలని ఆలోచించి కొంచెం అమౌంట్ అందించడం జరిగింది.